మాట, అసెంబ్లీలో 11 మంది ఎందుకు రారు? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ 4 రోజులు లేకపోతే యాబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ మందలిస్తాడు, కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా? రాడు, హాఫ్ ఇయర్లీకి రాడు, యాన్యువల్కి రాడు. ఏం చేస్తారు? డిబార్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ 11 మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో, చట్టసభలో శాసనాలు చేయండి అయ్యా, మీరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను బోను ఇంట్లో అని కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా, సస్పెండ్ చేయాలిగా. నేను ఒక మాట అంటాను, ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు? నీ ఇంట్లో ఎలక్షనా? ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు. నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్టసభకి సభ్యులుగా పంపించేదాన్ని, దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటుంటా? ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడి నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఒక మంచి ప్రభుత్వం, మంచి బడ్జెట్ శాఖల వారీగా బ్యూటిఫుల్గా వచ్చింది. మళ్ళీ ప్రజాస్వామ్యం తిరిగి డెమోక్రసీ పునరుద్ధరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. నమస్కారం. విష్ణు కుమార్ రాజు గారు, నిన్న మీకు ఎక్కువ సమయం కావాలన్నారు, అందుకని 10 నిమిషాలు కేటాయిస్తాం. అలాగే అధ్యక్ష, రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన, వారి ద్వారా ప్రవేశపెట్టిన, ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎంతో అభివృద్ధి పదంగా వెళ్తుందనే భావనతోటి అందరూ కూడా సంతోషపడుతున్నారు. అధ్యక్ష అధ్యక్ష, దీంట్లో అపోజిషన్ లేదు కాబట్టి కొంచెం అక్కడ సమయం ఇవ్వండి. చాలా మంది ఉన్నారు. పోనండి, అందరూ అపోజిషన్ కింద మాట్లాడారు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష, జస్ట్ టైం ఎక్కువ లేదు కాబట్టి నేను 2-3 పాయింట్స్ తమ దృష్టికి తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధ్యక్ష, ఇదివరకు 2022-23 సంవత్సరంలో యాక్చువల్స్ అయితే అధ్యక్ష 8022 కోట్లు వచ్చింది అధ్యక్ష. అట్లాగే 2023-24 అంటే నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేటెడ్ది, ఇప్పటికో ఈ పాటికి మనకి యాక్చువల్స్ రావాలి, అయినప్పటికీ ఓన్లీ ఎస్టిమేటెడ్ ఫిగర్సే మన బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 9542 కోట్లు చూపించారు అధ్యక్ష. ఇప్పుడు యాక్చువల్స్ అయితే బడ్జెట్లో చూపించిందంతా ప్రాక్టికల్గా వచ్చేది అధ్యక్ష, ఇది ఓన్లీ ఎస్టిమేట్ కాబట్టి. యాక్చువల్స్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ మేబీ అరౌండ్ 9000 క్రోర్స్ పోలే అధ్యక్ష, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏదైతే 2024-25లో 13500 కోట్లు చూపించారు అధ్యక్ష, అంటే ఇంత డబ్బు వస్తుందనేది. 13500 కోట్లు అంటే సుమారు 4000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనేది బడ్జెట్లో చూపించిన విషయం అధ్యక్ష. ఈ ఎక్స్ట్రా ఎట్లా వస్తుంది? ఏమన్నా ఇదివరకు ఉన్న రేట్లను ఏమన్నా భారీగా పెంచేసే ఉద్దేశం ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? ఇప్పటికే ఏమీ ట్రాన్సాక్షన్స్ లేక ఎక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అధ్యక్ష, టోటల్గా డిప్రిషియేట్ అయిపోయిన పరిస్థితి, అంటే రెడ్యూస్ అయిపోయింది అధ్యక్ష. అట్లాగే ఇదివరకు ఒకవేళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత చాలా కంగారుగా ఉంది చాలామంది బిల్డర్స్కి. ఇంచేతంటే ఇదివరకు అధ్యక్ష ఏదైతే 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అధ్యక్ష, అంతకుముందు ఏదైతే 5% నాలా ట్యాక్స్ ఉందో దాన్ని 2% చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అది అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో 9% నాలా ట్యాక్స్ ఉండేది అధ్యక్ష, దాన్ని 3% కింద తగ్గించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ దుర్మార్గపు ప్రభుత్వము, లాస్ట్ ప్రభుత్వము ఈ 2%ని 3%ని ఉండగా దాన్ని 5% చేస్తారు అధ్యక్ష, మళ్ళీ పెంచిస్తారు. పెంచేసి యథాతథంగా మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది. కాబట్టి గౌరవ మినిస్టర్ గారిని నేను కోరేది ఏంటంటే, ఈ 5% బదులు దాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. పాత సిస్టమ్కి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే,
ఎప్పుడైతే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నామో, అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద చేస్తున్నప్పుడు, అంతకుముందు ఏకర్ సపోజ్ ఒక ఎకరం కనుక యాభై లక్షల రూపాయలు దాని ఖరీదు ఉంటే, అధ్యక్ష, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మనము నాన్ అగ్రికల్చరల్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు గజాల రేట్ మీద మనం 5% పే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రూల్ అదే ఆ విధంగా పెట్టారు అధ్యక్ష. దానితోటి 50 లక్షలు ఉన్న పొలము ఆల్మోస్ట్ 15 కోట్లు 20 కోట్లు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. దానిపైన 5% అంటే అసలు ఇంపాసిబుల్. కాబట్టి గౌరవ మన రెవెన్యూ మంత్రి గారు కొంచెం వినాలి మీరు, తప్పనిసరిగా ఈ ఇష్యూని మీరు షార్ట్ అవుట్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే రెవెన్యూ మినిస్టర్ గారు లేరు, రెవెన్యూ మినిస్టర్ అంటే అందరూ ఎల్లో షర్ట్ అంటే ఆయన కూడా రెవెన్యూ మినిస్టర్ అనుకుంటున్నారు.